హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ భువనగిరి నేను తీర్మాన బల్లనా ఇప్పుడు మనం ఉన్నది ఒక ఫేమస్ హోటల్ దగ్గర అదే లింగం చాయ్ లింగం అంటే ఇతను ఒక బ్రాండ్ ఇక్కడ చూడాలి లింగం చాయ్ అంటే లింగం కాక చాయ్ బండి కాడ ఉన్నా అంటే ఈ భువనగిరిలో గుర్తుపట్టని వ్యక్తి ఉండడు మొత్తం భువనగిరి ఎంటైర్ డివిజన్లోనే లింగం చాయ్ అంటే అంత ఫేమస్ చాలా అద్భుతంగా చాయ్ ఉంటుంది నేను కాదు అసలు ఈ భువనగిరిలో ఏమీ లేనప్పుడు లింగం చాయ్ ఉంది మీరు ఒకసారి చూస్తే ఈ వాతావరణం చూడొచ్చు కొన్ని ఏళ్ల తరబడి ఉంటుంది ఇది భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల గోడకు ఆనుకొని ఉంటుంది ఇంత ఎక్కువ ఇంత కాక కొంచెం తగ్గించు ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది 24 అవర్స్ నడుస్తూ ఉంటుంది కదా మాక్సిమం అంటే ప్రయాణికులను ఎన్ని రోజులైంది నువ్వు పెట్టి ఇక్కడ 36 ఇయర్స్ 36 సంవత్సరాలు లింగం చాయ్ అంటే ఎవరైనా గుర్తుపట్టని వాళ్ళు ఉన్నారా కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఎట్లుంటారు నేనే చెప్తున్నా కదా లింగం చాయ్ అంటే చాలా ఫేమస్ అని ఇక్కడ ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో చదువుకుంటప్పుడు ప్రతిరోజు ఇక్కడ చాయ్ తాగి పోయేటోళ్ళు సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ చాయ్ తాగుతూ ఉంటారు అసలు నీ చాయ్ టేస్ట్ మజా అయ్యింది ఏం లేదు అంటే అన్ని అందులోనే ఉంటాయి మనం వేసేది ఏమి ఉండదు అవునా అన్ని అందులోనే ఉంటాయి రోజు పాలు ఎక్కడి నుంచి తెస్తావు పాలు వస్తాయి మదర్ డైరీ వస్తాయి మన గొల్లలో వస్తాయి ఎన్ని లీటర్లు తెస్తావు రోజు ఇప్పుడైతే లాక్డౌన్లో ఇప్పుడు 56 రూపాయలు తెస్తున్నా అప్పుడైతే 152 దాకా అమ్మేది 152 లీటర్ల వరకు అమ్మేది సో ఇప్పుడు భువనగిరి ప్రజలు నిన్ను గుర్తుపట్టని ప్రజలైతే నాకు తెలిసి ఉండరు ఎవరు ఎవరు ఉండరు చాలా మంది గుర్తుపడతారు అయితే మీకు అంటే పబ్లిక్ మిమ్మల్ని అంటే ఈ చాయ్ తాగాలి ఈవినింగ్ ఖచ్చితంగా లేదంటే మార్నింగ్ ఖచ్చితంగా తాగాలని రోజు ఎంతమంది వస్తుంటారు అట్లా వస్తారు బాగానే ఒక 5-6 వేల మంది వస్తారు 5-6 వేల మంది రోజు వస్తారు నీ తను ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నావు నా దగ్గర 13 మంది ఉండే ఇప్పుడు అందరూ లాక్డౌన్ వెళ్ళిపోయారు ఇప్పుడు నా దగ్గర ఇద్దరే ఉన్నారు అంతే మేము 6 గురం ఉంటాం మేము 4 గురం ఉంటాం ఇద్దరు పిల్లలు 6 గురు ఉంటాం మొత్తం అంతే ఫ్యామిలీ మొత్తం ఇల్లనేనా ఇక ఇల్లనే ఉన్నాయి ఇప్పుడు 36 సంవత్సరాలు 36 సంవత్సరాలు అంతా పూరగాలు ఉండే అప్పుడు ఇప్పుడు మన పూరగాలు వచ్చింది ఈడ ముందు శ్రీ వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ అని ఒక థియేటర్ ఉండే థియేటర్ నాదే అలా క్యాంటీన్ కూడా నాదే ఉండే క్యాంటీన్ నీదే ఉండే నేను అందులో సినిమా చూసిన అప్పట్లో అప్పుడు అంటే ఇక్కడ చదువుకునే రోజుల్లో సినిమా చూసినా కాక బిజినెస్ ఎట్లుంది లాక్డౌన్ తర్వాత లాక్డౌన్ తర్వాత ఏం లేదు అంతేనా సరే ఏం లేదు కానీ నడిపియాలి అంతేగాని ఏం రావు కాదు అసలు దసరా సంక్రాంతి అని ఏముండదు ఎప్పుడు తెరిచే ఉంటుంది ఉండదు బంద్ చేయను ఒకరోజు బంద్ చేస్తే ఏమనిపిస్తుంది ఒకరోజు బంద్ చేస్తే దమా ఖరాబ్ యాస్ట్ అనిపిస్తుంది ఇంట్లో ఉండబుద్ది కాదు తిరిగా ఉట్టి అంటే మన తొలి కాదు అంతా పిచ్చి పిచ్చి చేసాడు నేను 77లోనే థియేటర్లోకి వచ్చిన 76లో ఓపెన్ అయింది వెంకటేశ్వర 77 నుంచి నేనే ఉన్నాయి అక్కడి నుంచి ఇప్పుడు కులగొట్టి 92లో తీసేసింది థియేటర్ 92లో తీసేసింది థియేటర్ ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ నుంచి ఏ ఆఫీస్కి ఛాయలు పంపిస్తారు ఎక్కడన్నా ఎక్కడంటే అక్కడ వాళ్ళే తీసుకుపోతారు వచ్చి తీసుకుపోతారు అంతే మీరు డెలివరీ చేసేది ఓకే ఇంకా మీ మిగతా ఛాయ్కి నీ ఛాయ్కి ఉన్న తేడా ఏంది ఏం లేదు మనం అంతే మా చెక్కలు చేపత పాలు మంచిగా ఉంటే సరే బ్యాదే మంచిగా అవుతుంది అంటే మరి ఇంకా అంతకుమించి ఏముండదు ఎంత తీసుకుంటే ఒక టీకి ఒకటే ఇప్పుడు 8 రూపీస్ ఇంత నువ్వు స్టార్టింగ్ లో పెట్టినప్పుడు ఛాయ్ స్టార్టింగ్ లో పెట్టినప్పుడు 20 పైసలు 20 పైసలు ఇప్పుడు 8 రూపీస్ అండి అప్పుడు పాల ధర ఎంత ఉండే అప్పుడు రూపాయి ఉండే రూపాయికి లీటర్ అంతే ఇప్పుడు ఎంత ఇప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు లీటర్ అందుకే ఛాయ్ ధర పెరిగింది అంతే ఛాయ్ పత్తా పెరుగుతా ఉంటే ఇది పెరుగుతాడు ఛాయ్ పత్తా చక్కెర ధరలు 4 రూపాయల కిలో ఉండే అప్పుడు ఇప్పుడు 350 రూపాయల కిలో చేపత్తా చక్కెర చెక్కర అప్పుడు నేను పెట్టిన రూపాయి 80 పైసలు ఉండే ఇప్పుడు 40 రూపాయలు అట్లా వెళ్ళిపోవచ్చు రైట్ లింగం అంటే ఛాయ్ అద్భుతమైన ఛాయ్ భువనగిరిలో నేను ఇది ఆస్వాదించాలన్న ఉద్దేశంతో మీకు కూడా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఎందుకంటే నేను ఇక్కడ డిగ్రీ చదువుకునేటప్పుడు ప్రతిరోజు లింగం కాక బండికాడ ఆగాలి ఛాయ్ తాగాలి ఇక్కడ పోవాలి ఈవినింగ్ టీ కూడా ఇక్కడే తాగేటోళ్ళం ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి మంచి మంచి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి కానీ ఛాయ్ అంటే లింగం లింగం అంటే ఛాయ్ అటువంటి బ్రాండ్ సంపాదించాడు కాక చాలా మంచి వ్యక్తి చాలా సున్నిత మనస్కుడు ఎవరైనా వచ్చి పేదవాళ్ళు ఎవరైనా వచ్చి ఛాయ్ అంటే కూడా డబ్బులు కూడా తీసుకోడు వాళ్ళకి పోషిస్తూనే ఉంటాడు మంచి వ్యక్తి సో లింగం ఛాయ్ గురించి ఒకరిద్దరిని అడిగే ప్రయత్నం చేద్దాం డైలీ కస్టమర్స్ మీరు రెగ్యులర్గా వస్తారా ఇక్కడ అవునన్న రెగ్యులర్ వస్తాను నేను ఎంప్లాయీ ఇక్కడ ఎందుకంటే ఆఫీస్లో ఒకవేళ మూడ్ అవుట్ అయినా కూడా బాబాయ్ ఛాయ్ తాగితే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెష్గా వర్క్ చేసుకోవాలనిపిస్తుంది రెగ్యులర్ ఈవినింగ్ అలవాటు అన్నమన్నా తినకుంటాం కానీ లింగం ఛాయ్ కాక తాగకుండా అయితే ఉండాలి ఎందుకంటే సాయంత్రం టైంలో మార్నింగ్ టైంలో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఛాయ్ తాగుతాం
బాబాయ్ బాబాయ్ మనస్తత్వం కూడా చాలా బాడసార్లు ఉంటారు కదా కొరణ పోతుంటే పిలిచి ఛాయ్ పోస్తాడు డబ్బులు కూడా తీసుకొని అంత సున్నితత్వం బాబాయ్ చాలా కష్టపడ్డాడు అప్పటి నుంచి ఎన్నో హోటళ్ళు ఉన్నాయి ఉడిపి హోటళ్ళు ఉన్నాయి ఇక్కడెక్కడ ఉన్నాయి కానీ ఎవరు కూడా ఎంప్లాయీస్ కూడా అక్కడ పోయి అక్కడ పేరుకే ఉంటాయి తప్ప డబ్బా అయినా కూడా ఛాయ్ అంత క్వాలిటీ ఉంటుంది అంటే ఆ ఉడిపి హోటల్లో పనిచేసే ఎంప్లాయీ కూడా ఇడికి వచ్చి ఛాయ్ తాగుతారు అవును అది అదొక ప్రత్యేకత అన్న రైట్ ఇంకా చెప్పండి లింగం కాక ఛాయ్ గురించి లింగం కాక ఛాయ్ గురించి అంటే నేను హైదరాబాద్ పోయినా కానీ ఇంటికాడ తాగి కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి లింగం చేత తాగిపోతా ఎందుకంటే నాకు ఒక హ్యాపీ అన్నమాట చాలా బాగుంటుంది మరి ఈ లింగం చేత తాగాలని బాగా ఉంటుంది డైలీ వచ్చి మార్నింగ్ తాగుతాను హైదరాబాద్ పోవడానికి ఇంటికాడ తాగి కూడా ఇక్కడికి వచ్చి తాగిపోతాను అది అనమాట ఆయన బ్రాండ్ ఎన్నేళ్ళ నుంచి పరిచయం నాకు సుమారు 1980 ఇంటర్మీడియట్ నేను ఇక్కడనే చేసినాను అప్పటి నుంచే నాకు పరిచయం అప్పటి నుంచి అవును తాగుతుంటారు లేదు హలో ఎన్ని రోజులైంది మీరు ఇక్కడ మీ షాప్ పెట్టి 1 ఇయర్ అవుతుందండి 1 ఇయర్ అయింది లింగం కాక గిరాకీ ఎట్లుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది దాంతో నీకు కూడా కొంత ఉపాధి ఉంటుంది అంతే కదా రైట్ పేపర్లు వేస్తావా అచ్చా ఆదాబ్ హైదరాబాదా ఆదాబ్ హైదరాబాద్ నమస్తే తెలంగాణ వేసుకోవాలి వేసుకుంటే కానీ వేస్తలేరు డిస్ట్రిబ్యూటర్లు వస్తలేరు వస్తలేరా